हाय फ्रेंड्स गुड मॉर्निंग ना गुरिंच चेप्पालंटे ना पेरु बालू मा ऊरु नागायलंक कृष्णा जिल्ला आंध्र प्रदेश मीकु तेलुसु फ्रेंड्स इंतकु मुंदु 6x9 उन्न टैंक गुरिंचि ओक वीडियो पेट्टानु आ पिल्ललो एप्पुडु तेच्चिंदो कूडा ओक वीडियो पेट्टानु अभी इप्पटिकी 10 नेलल अयिपोयिंदि अयिते रीसेंट गा ना दग्गर जरुगुतुन्न इश्यू मीकु तेलिसे उंटदि कदा అదే ఫామ్ తీసేయాలి ఒక ఇష్యూ నడుస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు నా లెక్కలో ఎందుకంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి కదా బిజినెస్ని సో మనం ఇక్కడ ఉండటం కన్నా బయట ఎక్కడన్నా చూసుకుంటమే కరెక్ట్ సో ఏంటంటే ఉన్న చేపల్ని నిదానంగా సేల్ చేసేస్తున్నాను సో 6x9 ఉన్న ట్యాంక్ని నేను రీసెంట్గా అమ్మేశాను లేకపోతే విజిటింగ్ వచ్చిన వాళ్ళకి వ్యూవర్స్ కూడా చెప్పింది ఏంటంటే అవి కేజీలు అవ్వటానికి ఎంత టైం అవుతుంది ఎంత సమయం తీసుకుంటుంది ఎంత ఫీడ్ కాస్ట్ ఇవన్నీ చెప్దామనుకుని నేను దాన్ని రెడీ చేశాను బట్ అమ్మేయాల్సి వచ్చింది సారీ ఏమనుకోమాకండి సో ఎగ్జాక్ట్గా 10 నెలలకి అవి 9 నెలలు ఎబో 10 నెలలు అయినట్లేదు ఓకే ఆ వీడియోలో ఉంటే చూడండి ఒక 10 రోజుల క్రితం అమ్మేశాను 15 రోజులు అవుతుందిలే చిన్న ప్రోమో కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇక విషయం చెప్తాను అసలు లాభం వచ్చిందో నష్టం వచ్చిందో మీకు క్లారిటీ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీ అనేది మీకు రాదు చెప్తాను దానికి రీజను ఫ్రెండ్స్ నేను బేసిక్గా ఈ కొరమ నా దగ్గర ఉన్న కొరమైన చేపలు పెంచడానికైతే ఫీడ్ కింద చేపల్ని లేదా నాకు దొరికిన నాన్ వెజ్ ఐటమ్స్ని రొయ్యల్ని గట్రా యూజ్ చేస్తాను అది మీకు తెలుసు వీడియోలో చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ నేను ఆ వేరియేషన్లో మాత్రమే నేను మీకు లాభమో నష్టమో చెప్పగలను ఇక ఫీడ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ పెళ్ళిచ్చిన వాళ్ళు ఇంకొక 5 నెలల్లో వాళ్ళ క్రాప్ తీసేస్తారు సో వాళ్ళు ఎటు లాస్ట్లో మళ్ళీ వీడియో ఇస్తారు లాస్ట్లో లాభం అన్నది దాని మీద కూడా వీడియోస్ చాలా వస్తాయి మీకు పెట్టేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేసింది 300 చేపలు 6x9 ఉన్న ట్యాంక్లో సో ఒక 20 చనిపోయినాయి 280 చేపలు ఉన్నాయి అయితే నేను రీసెంట్గా ఫస్ట్ నుంచి అక్కడ విజిటింగ్ వచ్చిన వాళ్ళు మన దగ్గర ఒక 25 కిలోలు తీసేసుకున్నారు అందరి మీద వేసుకోండి సో అవి 350 లెక్కన కట్టండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదులే సో ఇక్కడ నేను విజయవాడ మార్కెట్కి వేసింది మిగిలిన చేపలన్నీగా 116 కేజీలైనవి నేను స్లిప్ పెడతాను మీకు 116 కేజీలు ఈ యొక్క 25 కేజీలు మొత్తం స్లిప్ రాసుకొచ్చాను 142 కేజీలు మొత్తం అయింది 25 కేజీలు బయట అమ్మాను 116కి సో మొత్తం 142 కేజీలు ఈ 142 కేజీలకి ఫీడ్ ఖర్చు ఎంత అయింది ఇది క్లారిటీ ఫ్రెండ్స్ ఇక్కడ కొరమేను అందరు చెప్తారు కేజీ 200 గ్రాములు కేజీ నర్ర కేజీ 800 గ్రాములు నాలుగు అయితే నేనైతే 2 కేజీలు అని చెప్తున్నాను ఎంత వద్దో క్లారిటీ లేదు సో ఫ్రెండ్స్ చూద్దాం నేను ఫీడ్కి అంతగా అంత ఫీడ్ ఎందుకు అవుతుందని చెప్పడానికి రీజన్ ఉంది రీజన్ ఏంటంటే నేను ఇక్కడ లైవ్లో చూస్తుంది ఏంటంటే దానికి ఏదన్నా మాంసం ఇస్తే 8 కేజీలు తింటుంది 1 కేజీ అవ్వటానికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక చేప వేరే చేపల్ని తిని బతికి కేజీ అవ్వాలి అంటే అది డెడ్ అయితే లైవ్ అయితే నాకు నేను మళ్ళీ చెప్పలేను డెడ్ అయితే మాత్రం ఒక చేప కేజీ అవ్వటానికి 3 కేజీలు చేపలు తింటుంది గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్గా నేను 2 కేజీలు అబోనే అని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పాను మీరు భయపడతారేమోనని భయపడండి తప్పలేదు ఖచ్చితంగా ఒక చేప కొరమేనైతే 1 కేజీ అవ్వటానికి 3 కేజీలు ఫీడ్ తింటుంది గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ లైవ్ అయితే అంత తినకపోవచ్చు తగ్గుతుంది ఇక ఫీడ్ విషయానికి వస్తే దాంట్లో ఫీడ్లో అన్నీ మిక్స్ చేస్తారు కదా మినరల్స్ విటమిన్స్ గట్రా ప్రోటీన్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అంత తినదు
सो इक्कड बिटवीन 1 टू 2 टू 2 केजील మధ్యలోనే ఉంటది అది ఎంత రేషియో అన్నది మనం పెళ్ళిచ్చాం కాబట్టి వాళ్ళు వీడియోస్ ఇస్తారు దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తది మీకు కొంచెం టైం పడుతది సో ఫ్రెండ్స్ అయితే 142 కేజీలు ఇంటూ ఒక 3 కేజీలు ఫీడ్ ఓకేనా మొత్తం 426 కేజీల మేత నేను యూస్ చేశాను చేపల్ని వాటికి ఫీడ్ కింద ఇచ్చాను నా చేపలకి చచ్చిపోయిన చేపల్ని ఫీడ్ కింద ఇచ్చాను సో ఫ్రెండ్స్ ఇక్కడ నా లెక్కకొస్తే మొత్తం ఫ్రీనే తీసేసేయండి ఓకేనా అంటే నాకు ఇక్కడ చేపలు ఫ్రీగానే దొరుకుతి నా వరకు అయితే నేను మీకు చెప్పలేను నా వరకు ఫ్రీగా దొరుకుతి సో నాకు ఈ కాస్ట్ అంతా ఫ్రీనే తీసేసేయండి సో నేను బయటకుంటే ఎంతకి వస్తది ఒక కేజీ వచ్చి 30 రూపాయలకు వస్తది మీ ఏరియాలో కూడా తిలాపియా గట్ర 10 నుంచి 30 రూపాయలు ఉంటది అది మీ ఏరియాని బట్టి మారిపోతూ ఉంటది కాబట్టి ఫైనల్ రేట్ 30 ఒక కేజీ ట్రాష్ చేపలు వచ్చి 30 రూపాయలు వేసుకోండి 426 కేజీలు అంటే 30 రూపాయలు 12780 రూపాయలు ఇది నేను ఫీడ్ కింద వాటికి ఖర్చు పెట్టింది సో అప్పుడప్పుడు నేను ఫీడ్ అలవాటు ఆపను కాబట్టి ఓ ఫీడ్ బ్యాగ్ వేసుకోండి లెక్క 2250 ఒక ఫీడ్ బ్యాగ్ ఖర్చు చేసుకోండి సీడ్కి ఎంత ఖర్చు పెట్టాను నేను బయటికి ఇచ్చేది పిల్ల 20 రూపాయలు నా దగ్గర తీసుకున్నాలకైతే తెలుసు కాబట్టి 10 20 రెండు రకాలు ఉంటాయి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ఒక పిల్ల 20 రూపాయల కింద ఛార్జ్ చేసుకుంటే 300 పిల్లలు 6000 రూపాయలు సో 6000 రూపాయలు ఒక మెయింటెనెన్స్ వచ్చి ఒక 3000 వేసేసుకోండి ఎట్లా అంటే కరెంట్ బిల్లు గట్ర ఏదైనా కెమ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తే మొత్తం మీద ఒక మెయింటెనెన్స్ 3000 వేసుకోండి 300 పిల్లలకి నేను వేసుకున్న లెక్క ఇది సో ఫ్రెండ్స్ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి 24030 రూపాయలు 30 రూపాయలు దేవుని పక్కన పెట్టండి 24000 సో నేను అమ్మింది విజయవాడలో మార్కెట్ కేసిన సరుకు 116 కేజీలకు గాను 38455 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ బానే ఉంది 800 గ్రాములు హైయెస్ట్ వచ్చింది సో ఈ 800 గ్రాముల సైజులు వాళ్ళు 400 రూపాయలు రేట్ కట్టారు లీస్ట్ 1/2 కిలోలు కూడా ఉన్నాయి ఈ 1/2 కిలోల సైజు 330 కట్టారు ఇక వాళ్ళు ఎలా కట్టారంటే 400 గ్రాముల రేటు 500 గ్రాములు 600 గ్రాములు ఇట్లా 100 గ్రాముల గ్రాములకి ఒక రేట్ కింద కట్టే పెట్టారు ఆ స్లిప్ మీకు ఇప్పుడు పెడతాను చూడండి సో మొత్తం మీద 38455 రూపాయలు చేపలు సో నేను ఇక్కడ ఇంటి వద్ద నేను ఒక 5 కేజీలు అమ్మాను కదా అవి ఒక 5 రూపాయలు అదే 350 రూపాయలు చెప్పిన రేట్ కట్టండి 8750 రూపాయలు సో మొత్తం నా 300 చేపలకు గాను మార్కెట్ ప్రైస్ వచ్చి 47205 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్ 47205 రూపాయలు ఖర్చు మొత్తం టోటల్గా 24030 రూపాయలు వచ్చింది దాంతో లెస్సెస్ చూస్తే లాభం వచ్చి 23175 రూపాయలు ఒక 300 చేపలకి 10 నెలల మార్కెట్ వేసుకోండి అదే 10 నెలల పంటకాలం టైమింగ్ వేసుకోండి అని అంతకుమించి పెంచలేదు 9 10 మధ్యలోనే ఆ 10 నెలలకు గాను 23000 నికర లాభం వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది అంటే ఇప్పుడు చేపలు మనం తెచ్చుకున్నాం ట్రాష్ని వాటికి వేయడానికి సో ఇక్కడ వాటిని మనమే కట్ చేసుకుంటేనేమో అదే 30 రూపాయలతో సరిపోతుంది లేదా 10 రూపాయలు దొరికితేనేమో కట్టింగ్కి 20 రూపాయలు బయట వాళ్ళు కట్ చేస్తే మా ఏరియాలో అట్లా చూసుకుంటే 10 రూపాయలు దొరికి 20 రూపాయలు కట్టింగ్ అయితే 30 ఓకే అదే 30 రూపాయలు దొరికి మళ్ళీ కట్టింగ్ మనమైతే ఓకే అలా కాకుండా 30 రూపాయలు దొరికి కట్టింగ్ కూడా మనం బయట వాళ్ళని పెట్టుకోవాలి అనుకుంటే అదొక 20 రూపాయలు తీసేస్తే ఆ 426 కేజీలకి అవి ఒక 8.5 వస్తుంది అలా చూస్తే 14500 లాభం వస్తుంది సో 10 రూపాయలకు వచ్చేవాళ్ళు కటింగ్ కూడా వాళ్ళదైతేనేమో ఎక్కువ లాభం ఉంటుంది మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రాష్ అనేది ఫ్రీగా దొరికినడికేమో మొత్తం లాభమే లేదు 10 రూపాయలు దొరికితే 20 రూపాయల కటింగ్ లేదా ఆ కటింగ్ మనమే చేసుకున్న లాభమే లేదు కటింగ్ బయటే
చేపలు బయట అనుకుంటనేమో వాడికి 50 రూపాయలు ఖర్చు వస్తది సో ఆ ఒక చేప మీద నిజంగా చేప కటింగ్ ని ముట్టుకొని వాడైతే ఒక కేజీ చేప అవటానికి వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన ట్రాష్ చేపల ఖరీదు 150 రూపాయలు వస్తుంది 3 కేజీలు తింటే తింటది ఖచ్చితంగా ఆ 3 కేజీలు కరెక్ట్ గా ఒక చేప కేజీ అవటానికి ట్రాష్ చేపల్ని వాళ్ళు వేస్తే 30 రూపాయలు ఒరిజినల్ 20 రూపాయలు వాటిని కట్ చేసినందుకు 50 రూపాయలు 3 కేజీలు 350 150 రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తది ఒక చేప కేజీ అవటానికి అది చేపల్ని మేతగా వాడితే ఓకేనా ఇది నా లెక్క నేను క్లారిటీ ఇచ్చేసాను ఇక ఫీడ్ విషయానికి వస్తే ఎంత తింటది ఏంట అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఇక్కడికి చేపల్ని కేజీల వరకు చేయకుండా అమ్మేసినందుకు సారీ ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై